హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నా పేరు మహమ్మద్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందు ఒక 2 BHK హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. వెస్ట్ ఫేస్లో ఉంటుంది. సో మొత్తం 3.30 సెంట్స్లో ఉంది. సో కొత్త హౌస్ అండి, మనకు వుడ్ వర్క్ అండ్ POV చేయించారు. అండ్ హౌస్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది మీకు మొత్తం చూపిస్తాను. అండ్ ప్రైస్ కూడా చెప్తాను. ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూసినైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి, మెయిన్ రోడ్ అక్కడ వస్తుందండి. సో అక్కడ నుంచి మనం ఇలా లోపల రాగానే ఈ హౌస్ వస్తుంది. సో ఇక్కడంతా మొత్తం 30 ఫీట్ రోడ్ ఇచ్చారండి. సో తొందరలో ఇక్కడ రోడ్ కూడా వేస్తారు అండ్ డ్రైనేజ్ కూడా వస్తుంది. మీరు ఫ్రంట్ ఎలివేషన్ చూడవచ్చు. ఇక్కడ మీకు ఎలక్ట్రిసిటీ కానీ, బోర్ కానీ, సంపు కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉందండి. సో ఫ్రంట్ డిజైన్ చాలా బాగా చేయించారు. అండ్ ఇక్కడ చూసారు మీరు, మంచి ఎలివేషన్తో మంచి కలర్ అండ్ కాంబినేషన్తో చేయించారు అన్నమాట. సో కొత్త హౌస్ అండి. సో ఫ్రంట్ వచ్చేసి మీకు కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ పెద్ద ఐరన్ గేట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ డిజైన్ చూడవచ్చు మీరు. అండ్ ఇక్కడ మనకు నైట్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు పైన. సో గేట్ అనేది కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకు సెక్యూరిటీ పరంగా. ఇక్కడ చూసినట్టయితే కింద కార్ పార్కింగ్లో టైల్స్ ఇచ్చారనమాట. సో విశాలమైన కార్ పార్కింగ్, ఇన్నోవా కార్ కూడా ఈజీగా పడిపోతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు మంచి డిజైన్ ఇచ్చారు. అండ్ ఇది ఇక్కడ పిల్లర్ కూడా మనకు గోడ భాగానికి ఇచ్చారు, మధ్యలో అర్థం రాకోకుండా. సో ఇక్కడంతా చూసినట్టయితే మనకు స్టార్టింగ్లో పైకి స్టెప్స్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి మనకు, అండ్ ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు బయట. సో ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ ఇట్లా ఉండొచ్చు అనమాట. సో ఇదంతా మీకు 2x4 టైల్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, చాలా మంచి కలర్ కాంబినేషన్లు ఇచ్చారు. చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట ఇదంతా కూడాను. సో మెయిన్ డోర్కి ఎంట్రెన్స్ ఆర్చ్ లాగా ఇచ్చారు చూడండి. అండ్ ఇక్కడ లైట్స్ కూడా ఇచ్చారు. సో చాలా బ్యూటిఫుల్గా చేశారు, చాలా ఖర్చు పెట్టి చేశారండి ఇది. చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది ఇదంతా కూడాను. ఇక్కడ డోర్ కూడా చూసినట్టయితే మంచి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి మనకు 3 ఫీట్ ఖాళీ ప్లేస్ వదలడం జరిగింది. మీ ఈవెన్ గోడ కూడా చాలా హైట్గా కట్టారండి సెక్యూరిటీ పరంగా. హౌస్ అంతా కూడా ఇక్కడ వెంటిలేషన్ చూడవచ్చు మీరు, గ్లాస్ డోర్ ఇచ్చారు. అండ్ ఇక్కడంతా కూడా మనకు బోర్ వస్తుందండి. సో ఇక్కడ చూడవచ్చు మీరు. అండ్ ఇదంతా కూడా సంపు వస్తుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు సంపు వస్తుంది. అండ్ మీకు ఈస్ట్ ఫేస్లో డోర్ ఉందండి. చాలామంది అడుగుతారు వెస్ట్ ఫేస్లో హౌస్ ఉంది కదా ఎట్లా అని చెప్పి, మీకు ఈస్ట్ ఫేస్లో కూడా డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి, చాలా విశాలంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ కుళాయిలు ఉన్నాయి, వాటర్ వస్తాయి, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ కూడా 1 ఫీట్ ఖాళీ ప్లేస్ వదలడం జరిగింది. సో చుట్టూరా ప్లేస్ అయితే వదలడం జరిగిందండి. సో ముందర పక్క చూడండి, మంచి మంచి హౌసెస్ ఉన్నాయి అన్నీ కూడాను. లొకాలిటీ చాలా బాగుంది. ఇది వచ్చేసి వెంటిలేషన్, మనం కిచెన్కి వెంటిలేషన్ ఇచ్చారనమాట. బయట ఎంట్రెన్స్ డోర్ చూసారు కదండి, మనకు ఆర్చ్ లాగా చాలా బాగా కట్టారనమాట. అండ్ ఇక్కడ కూడా గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ లోపలికి వచ్చినట్లయితే మనకు POP చేయించారండి, చాలా బాగా డిజైన్ చేయించారు, కొత్త మోడలు. అండ్ ఇక్కడ కూడా మనం వెంటిలేషన్ ఇచ్చారు. మనకు 2 డోర్స్ ఇవ్వడం జరిగింది, ఒకటి గ్లాస్ డోరు అండ్ స్లైడింగ్, ఇంకోటి మస్కిటో డోర్ అనమాట. సో ఇక్కడ మనం బయట చూడవచ్చు, మొత్తం గాలి కూడా చాలా బాగుంది, మంచి గాలి వెళ్తూ సౌకర్యం అయితే ఉందండి. అండ్ ఇక్కడ చూసినట్టే టీవీ కబోర్డ్ ఏరియా ఇచ్చారనమాట. సో టీవీ స్టాండ్ చాలా బాగా ఇచ్చారు, మంచి డిజైన్తో. చాలా థిక్నెస్ ఉందండి మనకు, 4 mm థిక్నెస్ ఉంది ఈ వుడ్ అంతా కూడాను. సో చాలా బాగా చేయించారు. అండ్ ఇదంతా కూడా మనకు మీరు కబోర్డ్ చూడొచ్చు. సో మొత్తం కూడా చాలా క్వాలిటీగా చేయించారు. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే ఉన్నాయి. సో చాలా స్టోరేజ్ ఏరియా ఉంది ఇక్కడంతా కూడాను. సో దీన్ని ఖర్చు పెట్టి చాలా బాగా చేయించారండి. అండ్ ఇక్కడ కూడా మనకు రైట్ సైడ్లో బెడ్రూమ్ వస్తుంది, మీరు ఇక్కడ చూసినట్లయితే. సో బెడ్రూమ్లో కూడా POP చాలా బాగా చేయించారండి. అండ్ కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఎలా చేయించారో. సో సూపర్గా చేయించారనమాట. మామూలుగా అయితే మనం కొనుక్కోవాలి కానీ వీళ్ళే చేయించారు ఇదంతా కూడాను. సో ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారండి, చూడవచ్చు మీరు కబోర్డ్స్ ఇలా ఉన్నాయో. సో పైన కూడా స్టోరేజ్ కోసం కబోర్డ్స్ ఇచ్చారనమాట అంతా కూడాను. ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంది. సో మొత్తం ప్రతి ఒక్క బెడ్రూమ్కి అండ్ బయట కూడా వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారండి. మనకి ఇక్కడ చూసినట్లయితే బాత్రూమ్ అండి ఇది. సో అటాచ్డ్ బాత్రూమ్ ఇది బెడ్రూమ్కి. లోపల కూడా టైల్స్ డిజైన్ చాలా బాగా చేపించారు. అండ్ ఇవి వచ్చేసి మనకు మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ వాడారు, అన్ని కూడా బ్రాండెడ్. అండ్ వెస్టర్న్ టైప్ టాయిలెట్ అండి ఇదంతా కూడాను. టైల్స్ మొత్తం రూమ్ అంతా కవర్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ కోసం ఒక కబోర్డ్ మాది ఇచ్చారండి. లోపల మనం ఏదైనా వస్తువులు, బియ్యం కానీ మనకి ఏదైనా పనికిరాని వస్తువులు అయినా వేసుకోవచ్చు లోపల. అండ్ ఇక్కడ కూడా మనకు వాష్ బేసిన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఖాళీ ప్లేస్ ఇచ్చారండి. సో బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. మరి ఇవన్నీ చూసాము కదండి, POP అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో చాలా బ్రహ్మాండంగా చూపించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్కి ఇక్కడ కూడా బాత్రూమ్ ఇచ్చారండి, సేమ్ దానికంటే కొంచెం చిన్నగా ఉన్నా కూడా. మొత్తం డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు, ఫ్లవర్ డిజైన్ అంతా కూడాను. సో ఇది కూడా వెస్టర్న్ టైప్ టాయిలెట్. అండ్ పైన షవర్ బాత్ ఉంది అంతా కూడాను.
ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు మీరు. దీని కూడా డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది, సో చాలా బాగా చేయించారు అండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు లోపల కూడా వుడ్ వర్క్ చాలా బాగా చేయించారు. ఈవెన్ ఇక్కడ కూడా వెంటిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకటి మస్కిటో నెట్, ఇంకోటి గ్లాస్ డోరు. సో చూడొచ్చు మీరు బయట ఇలా ఏ విధంగా ఉంటుందో. సో హాల్ ఏరియా ఈ విధంగా ఉంది, చాలా పెద్దగా ఉందండి. సో హాల్ ఏరియా కూడా మీకు ఈవెన్ చాలా స్పేసియస్గా అయితే ఉంది. పైన పిఓపి కూడా చూసాము కదండి, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి రెండు ఫ్యాన్లు పెట్టుకోవచ్చు అనమాట, ఇక్కడ ఉయ్యాలు పెట్టుకోవచ్చు ఎలా కావాలంటే, జూమర్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ టూ ఫ్యాన్స్కి అయితే సౌలభ్యం ఇచ్చారు. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా పూర్తిగా ఉంది ఇంటికంతా కూడాను. అండ్ ఇక్కడ ఈ ఆర్చ్ చూడండి ఎంత బాగా ఇచ్చారు. సో ఇది ఒరిజినల్ వుడ్ అండి, ఏ వుడ్. సో ఈ డిజైన్ అనేది చాలా బాగా ఇచ్చారు. మనకు ఒరిజినల్ ఎలా ఉంటుందో వుడ్ సేమ్ అలానే ఉంటుంది మనకు చూసేదానికి అట్రాక్షన్గా. అండ్ ఇక్కడ కూడా చూసినైతే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇదంతా కూడాను, ఇదంతా డైనింగ్ ఏరియా. సో ఈవెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందండి, ఇక్కడ మనకు సింక్ ఇచ్చారు. సో ఇవన్నీ కబోర్డ్స్ కూడా చాలా బాగా చేయించారు. కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఇక్కడ చూడొచ్చు మీరు అంతా కూడా. అండ్ ఇక్కడ మనం గ్యాస్ పైప్ లైన్ కూడా కనెక్షన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ దీనికి కూడా డిజైన్ చాలా బాగా ఇచ్చారు టైల్స్వి, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి, చాలా స్పేసియస్గా ఉందండి. పైన ఉంది అండ్ కింద కూడా ఇచ్చారు. ఇక్కడ గ్లాస్ డిజైన్తో చేసారు కింద మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా రోకలు ఇచ్చారండి చూడండి మీకు. సో రోల్ ఇచ్చారనమాట. అండ్ కిచెన్ కూడా యాక్సరీస్ ఇందులో పెట్టుకోవచ్చు. సో మీకు వుడ్ ఇచ్చే ఏమవుతుందంటే చిలువ పట్టదు, మీకు గ్రిల్ ఇస్తే చిలువ పడుతుందండి. చూడవచ్చు స్పేసియస్గా ఉంది, చాలా పెద్దగా ఉంది కిచెన్ కూడాను. ఇక్కడ సపరేట్గా మీకు పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. సో దీనికి డోర్ ఇచ్చారు చూడండి, అండ్ పూజా రూమ్ అండి. ఇందులో కూడా టైల్స్ ఇచ్చారు అండ్ మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది పూజా రూము. ఇక్కడ మళ్ళీ ఈస్ట్ ఫేస్లో డోర్ చెప్పాం కదండి. సో బయటికి వెళ్దాం మనం ఇప్పుడు. సో ఇలా ఉంటుంది అనమాట, మీకు బ్యాక్ సైడ్ చూపించాను కదా, వాష్ ఏరియా ఉంటుంది అండ్ బోరు సంపు అంతా ఉంటుంది. ఎనీ టైం వాటర్ వస్తుంటాయి ఈ హౌస్లోకి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ హౌస్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఎలక్ట్రిసిటీ పరంగా ప్రతి ఒక్కటి ఫెసిలిటీ ఉందండి హౌస్కి. టూ బెడ్రూమ్స్, త్రీ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం పైకి వెళ్దాము, పైన స్టెప్స్ ద్వారా పైన చూద్దాము. అండ్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది మనం ఇప్పుడు. స్టెప్స్ ఉన్నాయి, సో గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్కి. అండ్ సైడ్ గ్రిల్ కూడా ఇచ్చారు సపోర్ట్ కోసం. అండ్ చిన్నగానే ఉన్నాయి స్టెప్స్ కూడా, ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు ఎవరైనా కూడాను. అండ్ పైన కూడా మనకు ఈవెన్ పిల్లర్ ఇవ్వడం జరిగింది. మీరు రేపొద్దున జీ ప్లస్ వన్ హౌస్ కట్టుకోవాలనుకున్నా పిల్లర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు, సో చాలా పెద్దగా ఉంది వాటర్ ట్యాంక్ కూడా స్టోరేజ్ అనేది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు పిల్లర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ పైన కూడా చాలా విశాలంగా ఉంది, మీరు ఇల్లు కావాలంటే కట్టుకోవచ్చు లేదా మీరు చిన్న రూమ్ అయినా కట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి కడ్డీ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు లొకేషన్ చూడండి, చుట్టుపక్కల మొత్తం హౌసెస్ ఉన్నాయి, మొత్తం 40-50 హౌసులు ఉన్నాయి పక్కనే. సో ఇదంతా కూడా మనకు డీమార్ట్ ఇక్కడ నుంచి 500 మీటర్లు వస్తుంది మీకు కనిపిస్తుందో. డీమార్ట్ కేవలం 500 మీటర్లు అండి. అండ్ పక్కనే మనకు ఆలమూరు రోడ్ ఉంది, పీవీకే కాలేజ్ వెళ్ళచ్చు. అండ్ మనకు హైవే వచ్చేసి మనకు 1 కిలోమీటర్ వస్తుంది. సో నియర్ బై చాలా బాగుంటుంది లొకాలిటీ అంతా కూడాను. చుట్టుపక్కల మొత్తం బ్రహ్మాండమైన హౌస్ ఉన్నాయి, అన్నీ కూడా లగ్జరీ హౌసెస్ అండి. మొత్తం 3.3 సెంట్స్ అండి. సో చూసారు మీకు చుట్టుపక్కల మొత్తం మంచి మంచి చెట్లు ఉన్నాయి, మంచి మంచి లొకాలిటీ చాలా బాగుంటుందండి. హౌసెస్ కూడా మీరు చూడొచ్చు. ఫ్రంట్ కూడా మొత్తం ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది మీకు చేరితే మటుకు, సూపర్గా ఉంది. అన్నీ కూడా డాక్టర్లు, పోలీసులు, లాయర్లే ఉన్నారు ఇక్కడ. మీరు మంచి లొకాలిటీలో మంచి హౌస్ ఎన్నుకోవచ్చు. సో మీకు చుట్టుపక్కల మొత్తం హౌసెసే ఉన్నాయండి. సో ఈ హౌస్ కూడా చాలా బాగుంది, సో కొత్తగా కట్టారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ప్రైస్ వచ్చేసి 74 లాక్స్ అండి, చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నారు. మీరు ఏదైనా ఒకేలా తీసుకోవాలనుకుంటే మీరు రేటు కొంచెం నెగోషియబుల్ ఉంటుంది. సో మంచి హౌస్లో మంచి లొకాలిటీలో మంచి హౌస్ మీరు కొనుక్కోవచ్చు. సో అడ్రస్ వచ్చేసి మనకు రుద్రంపేట నుంచి ఆల్మూరు వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో వస్తుంది హౌస్ అనేది. మనకు నియర్ బై డిమార్ట్ 500 మీటర్స్ వస్తుంది. అండ్ రుద్రంపేట వచ్చేసి 1 కిలోమీటర్ వస్తుంది, నేషనల్ హైవే హైదరాబాద్ టు బెంగళూరు హైవే అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో హౌస్ అయితే చాలా బాగుంది, ఎవరైనా సరే హౌస్ కొనాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు బ్యాంక్ లోన్ వస్తుంది అండ్ ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది హౌస్కి. సో ఎవరైనా కొత్త హౌస్ కొనాలనుకునే వాళ్ళకు
ఈ హౌస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోస్ చాలామందికి షేర్ చేయండి. ఓకే.